ఒక వయసు తర్వాత మోకాల్లో వచ్చే చాలా సమస్యలకి మోకాలు కండరాలన్నవి అంటే ముఖ్యంగా క్వాడ్రిసిప్స్ మజిల్స్ అంటే తొడ కండరాలు ముందు వైపు ఉండే తొడ కండరాలన్నవి వీక్నెస్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఈ తొడ కండరాలు గనక స్ట్రెంత్గా ఉంటే ఇప్పుడు మోకాలు పైన అంటే ఫీమర్ బోన్ టిబియా బోన్ ఒక దానికి మీద ఒకటి పడ్డప్పుడు ఈ వెయిట్ అన్నది డైరెక్ట్ బోన్ టు బోన్ పడిపోతూ ఉంటుంది. సో ఇలా బోన్ టు బోన్ పడిపోకుండా మీ వెయిట్ని కొంచెం భరాయించాలంటే మీ క్వాడ్రిసిప్స్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంత్గా ఉండాలి. ఈ క్వాడ్రిసిప్స్ మజిల్స్ని ఎలా స్ట్రెంత్ చేసుకోవాలనడానికి సంబంధించి ముఖ్యంగా 3 టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. మనకు మజిల్స్ అన్నవి కేవలం ఒక యాక్షన్ని మాత్రమే చేయటం కాకుండా అంటే స్పీడ్గా చేసేటప్పుడు కొన్ని రకాల మజిల్ ఫైబర్స్ వర్క్ జరుగుతుంటే, స్లోగా ఒక మూమెంట్ చేసేటప్పుడు కొన్ని రకాల మజిల్ ఫైబర్స్ వర్క్ జరుగుతుంటే, ఒక స్టాటిక్ అలాగే ఉన్నప్పుడు ఒక రకమైన మజిల్ ఫైబర్స్ అన్నవి యాక్టివ్ అవుతుంటాయి. సో మనం ఒక క్వాడ్రిసిప్స్ని స్ట్రెంత్ చేయాలి అంటే 3 లెవెల్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని 3 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని మనం చేయాలంటుంది. టైప్ ఎక్సర్సైజ్ ఇది ఎలాగంటే క్వాడ్రిసిప్స్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. ఇది ఎలాగంటే ఇలా మోకాలు కింద ఇలా టవల్ని కానీ ఒక చిన్న పిల్లోని కానీ పెట్టుకొని ఈ మోకాలితో గట్టిగా ప్రెస్ చేస్తూ అంటే ఇలా ఈ మజిల్స్ అన్నవి యాక్టివ్ అవ్వాలి. ఈ మజిల్స్ అన్నవి ఈ క్వాడ్రిసిప్స్ మజిల్ అన్నది యాక్టివ్ అవుతూ ఈ మోకాలతో పిల్లోని ప్రెస్ చేసి అలాగే ఈ పాదం పైకి లిఫ్ట్ చేసి ఈ పాదాన్ని మ్యాక్సిమం పైకి డార్సిఫ్లెక్షన్లోకి ఉంచాలి. ఇలా 10 సెకండ్స్ మెయింటైన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక 5 సెకండ్స్ ఫ్రీగా వదిలేయాలి. మళ్ళా మజిల్ అన్నది ఎక్కడ కంట్రాక్చర్ టైట్ అయిపోకుండా కాస్త రిలాక్సేషన్ జరగాలి. మళ్ళా మోకాలితో ప్రెస్ చేస్తూ మజిల్ని యాక్టివ్ చేస్తూ పాదం పైకి లెగిసి పాదాన్ని డార్సిఫ్లెక్షన్లోకి తెచ్చుకునేలాగా ఇలా ఉంచి 10 సెకండ్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 చాలు. రిలీజ్ పూర్తిగా పాదం వదిలేయాలి, పూర్తిగా కాలు వదిలేయాలి. ఈ మజిల్ కూడా ఫ్రీ అయిపోవాలి. చాలామంది ఎక్కువగా రాంగ్గా చేసేది ఇది ప్రెస్ చేస్తుంటారు కానీ ఈ కాల్ని పైకి లెగకుండా చేస్తుంటారు. ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఈ పాదం లిఫ్ట్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే ఈ డార్సిఫ్లెక్షన్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాడ్రిసిప్స్ మజిల్స్ అనేవి ఎంత స్ట్రెంథనింగ్ అయ్యే కొద్దీ మీ వెయిట్ని ఈ మజిల్స్ అనేవి భరాయిస్తూ ఉంటాయి. అప్పుడు మీ వెయిట్ అన్నది బోన్ టు బోన్ రప్ అన్నది తక్కువ జరుగుతుంది, కాబట్టి మీరు నడిచేటప్పుడు కొంచెం రప్చర్ కూడా అవ్వకుండా ఉంటుంది. అవి ఎంతైతే రప్చర్ అవుతూ ఉంటాయో అంటే సుమారుగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు 2 ఇటుకరాలు తీసుకుని రుద్దే కొద్దీ ఎలా అయితే పొడి రాలుతుందో ఆ మోకాలు అన్నవి తగిలి ఆ ఫ్రిక్షన్ ఎక్కువైపోయి ఇంకా అరుగుదల అన్నది ఎక్కువైపోతుంటుంది. కాబట్టి ఈ మజిల్స్ అన్నవి ఎంత యాక్టివ్ జరిగే కొద్దీ మీ వెయిట్ బేరింగ్ అంతా మీ మజిల్ భరాయిస్తూ ఉంటుంది. క్వాడ్రిసిప్స్ ఐసోమెట్రిక్ చేసేటప్పుడు ఈ పాదాన్ని ఎంత లిఫ్ట్ చేసే కొద్దీ ఈ మోకాలు వెనకాల వైపు ఉండే ఈ పాప్లేటియన్ ఫోజాలో ఎక్కువ మందికి ఈ స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది. ఈ స్టిఫ్నెస్ తగ్గాలి అన్నా కూడా ఇది ఒక ఇండైరెక్ట్ స్ట్రెచ్ లాగా పనిచేస్తుంటుంది. ఈ కాఫ్ మజిల్స్కి ఈ పాప్లేటియన్ ఫోజాలో అంతగా మైల్డ్గా హామ్స్ట్రింగ్ మజిల్స్లో కూడా ఆ స్ట్రెచ్ జరుగుతుంటుంది. ఒకవైపేమో స్ట్రెంథనింగ్, ఇంకోవైపేమో స్ట్రెచ్చింగ్, రెండు కూడా ఈ ఐసోమెట్రిక్లో జరిగిపోతూ ఉంటాయి. సో స్టెప్ వైజ్గా మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలన్నది చెప్తున్నాను. ముందుగా ఒక పిల్లోని దేన్నైనా యూజ్ చేసి మోకాలుతో ఆ పిల్లోని ప్రెస్ చేసి, సెకండ్ స్టెప్ ప్రెస్ చేసి మీ క్వాడ్రిసిప్స్ మజిల్స్ని యాక్టివ్ చేస్తూ, 3rd స్టెప్ 4th స్టెప్ ఈ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి, 5th స్టెప్ పూర్తిగా పాదాన్ని డార్సిఫ్లెక్షన్లోకి స్ట్రెచ్లోకి తెచ్చుకొని ఇలా 10 సెకండ్స్ కౌంట్ చేసి రిలీజ్ చేయాలి. సో ఇలా స్టెప్ వైజ్గా ముందు పిల్లోని తర్వాత ప్రెస్ చేస్తూ క్వాడ్రిసిప్స్ మజిల్స్ని యాక్టివ్ చేస్తూ కాల్ని లిఫ్ట్ చేసి ఈ పాదాన్ని స్ట్రెచ్లోకి తెచ్చి ఇలా స్టెప్ వైజ్గా 10 సెకండ్స్ ఉంచడం వదిలేయటం. ఈ క్వాడ్రిసిప్స్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఎలా ప్రోగ్రెషన్ చేసుకోవాలి అంటే
మీరు ముందుగా 10 సెకండ్స్ అన్నది ప్రెస్ చేయలేకపోతుంటే ముందు 3 సెకండ్స్ అన్న ప్రెస్ చేసి రిలీజ్ చేయటం, తర్వాత 5 సెకండ్స్, తర్వాత 7 సెకండ్స్, తర్వాత 9 సెకండ్స్, నా తర్వాత 10 సెకండ్స్, అలా మినిమం 10 సెకండ్స్ అన్న ప్రెస్ చేసి రిలీజ్ చేసేలాగా స్లోగా డే బై డే వీక్లీ 2 టైమ్స్ అన్న అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ, ఒక స్టెప్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ అలా 10 కి రీచ్ అవడానికి ట్రై చేయాలి. అలాగే ఇప్పుడు మీరు ప్రెస్ చేసేటప్పుడు ఒక లాంగ్ పాటి పిల్లో ఉన్నా లేదా ఇలా టవల్ని కానీ ఒక బెడ్షీట్ని కానీ ఫోల్డ్ చేసుకుంటే ముందుగా కొంచెం ఎక్కువ పెట్టుకొని ప్రెస్ చేయడం అలవాటు చేయండి. తర్వాత దాన్ని కొంచెం తగ్గించి, అంటే కొన్ని ఫోల్డ్స్ తగ్గించి, ఇంకా అన్ని రోజులకి ఇంకా ఫోల్డ్స్ తగ్గించి అలా పలుచగా చేస్తూ కంప్లీట్గా ఏ పిల్లో ఏ బెడ్షీట్ కూడా యూజ్ చేయకుండా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఫ్లాట్గా చేయగలగాలి. ఆ మోకాలికి ఉండే బెండింగ్ అన్నది తగ్గిపోతూ ప్రోగ్రెసివ్గా తగ్గిపోతూ ఫ్లాట్ అయిపోవాలి. ప్రోగ్రెసివ్ జరిగే కొద్దీ అది ఎంత ఫ్లాట్ అయిపోయే కొద్దీ మీ మోకాలు అంత స్ట్రైట్ అయిపోతూ ఉంటుంది. చాలామందిలో వచ్చే ఫిక్స్డ్ ఫ్లెక్స్డ్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్ని కూడా ఈ ఎక్సైజ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో స్టెప్ వైజ్గా మళ్ళీ ఈ ఎక్సైజ్ ఎలా చేయాలన్నది చెప్తున్నాను. ముందుగా ఒక పిల్లోని దేన్నైనా యూజ్ చేసి మోకాలుతో ఆ పిల్లోని ప్రెస్ చేసి, సెకండ్ స్టెప్ ప్రెస్ చేసి మీ క్వాడ్రిసెప్స్ మజిల్స్ని యాక్టివ్ చేస్తూ, థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఈ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి, ఫిఫ్త్ స్టెప్ పూర్తిగా పాదాన్ని డార్సిఫ్లెక్షన్లోకి స్ట్రెచ్లోకి తెచ్చుకొని ఇలా 10 సెకండ్స్ కౌంట్ చేసి రిలీజ్ చేయాలి. సో ఇలా స్టెప్ వైజ్గా ముందు పిల్లోని, తర్వాత ప్రెస్ చేస్తూ క్వాడ్రిసెప్స్ మజిల్స్ని యాక్టివ్ చేస్తూ, కాలుని లిఫ్ట్ చేసి ఈ పాదాన్ని స్ట్రెచ్లోకి తెచ్చి ఇలా స్టెప్ వైజ్గా 10 సెకండ్స్ ఉంచడం వదిలేయటం. ముఖ్యంగా ఈ ఎక్సైజ్ అనేది 10 సెకండ్స్ ఉండి 10 రిపిటేషన్స్ చాలు ఒక సిట్టింగ్కి. ఒక సిట్టింగ్కి 10 సెకండ్స్ హోల్డ్ చేయటం, రిలీజ్ చేయటం, అలా 10 రిపిటేషన్స్ చేసేస్తే దాన్ని ఒక సిట్టింగ్ అంటారు. ఇలా ఎన్ని సిట్టింగ్స్ అన్నది డిపెండ్ ఆన్ మీ కండిషన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒక్కసారికి 10 టైమ్స్కి మించి ఎక్కువ చేయొద్దు. 10 సెకండ్స్ హోల్డ్ చేయగలిగితే చాలు.